అవును మాట్లాడదాం మనతో పాటు టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ జీవిరెడ్డి గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను జీవిరెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్ అయినా కూడా చాలా విషయాలు ఏపీతో కంపేర్ చేస్తున్నారు ఆఫ్టర్ రిజల్ట్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అక్కడ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి యాక్సెసిబిలిటీ అహంకారం ప్రతిపక్షాలనిచివేత మీడియా మీద అంశాలు ఆఖరికి ఎంత బట్టలు నొక్కుతున్నాము సంక్షేమం చేస్తున్నామన్నా కూడా కుదరదు అనే రిజల్ట్ చూపించారు ఏపీలో కూడా ఇప్పుడు ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు అన్నప్పుడు అందరూ కూడా అవే చూస్తున్నారు సో ఇవి ఇవన్నీ కూడా మీకు ఈసారి ప్లస్ పాయింట్స్ అని అనుకుంటున్నారా మార్నింగ్ అండి మార్నింగ్ విజయ్ గారు ఒకటేంటంటే వారు చెప్పినట్టుగా నేను ఏకీపయోగిస్తాను సంక్షేమంతో అధికారం వస్తాయి లేకపోతే సంక్షేమం ఇస్తేనే అధికార పార్టీ మళ్ళీ తిరిగి అధికారం వస్తుంది లేకపోతే ఎక్కువ సంక్షేమం మేము ఇస్తామని చెప్తే ప్రతిపక్షాల ఓట్లేస్తది అనేది కొంత కరెక్టే కానీ వంద వంద శాతం కాదు ఎందుకంటే మనకు వంద శాతం ప్రజలు ఉంటే ఫర్ ఎవ్రీ సెక్షన్ దేర్ ఇస్ ఎ పీపుల్ అంటాను అంటే సంక్షేమానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు తర్వాత అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి ప్రవర్తన మంత్రుల ప్రవర్తన ఎమ్మెల్యేల అవినీతి అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ కావచ్చు సో డిఫరెంట్ సెక్షన్స్ ఫర్ ఎవ్రీ సెక్షన్ దేర్ ఇస్ ఏ పీపుల్ కొంతమందికి ఏ అభివృద్ధి కొంతమందికి ఎలా ఉంటారంటే పీస్ లా అండ్ ఆర్డర్ ఉంటే చాలనుకుంటారు కొంతమందికి డెవలప్మెంట్ కావాలనుకుంటారు కొంతమంది ఉద్యోగాలు కావాలంటారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తే చాలంటారు కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి రోడ్లు వేస్తే చాలా అంటారు కొంతమంది రైతుల పరంగా వచ్చేసేలాకి వాళ్ళకి సకాలంలో ఎరువులు ఇచ్చి లేదా సకాలంలో పండించిన పంటను కొంటే చాలనుకుంటారు అంటే వాళ్ళకు వచ్చేసే ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటే తప్పితే కేవలం సంక్షేమంతో వస్తుంది లేదా సంక్షేమంతో పోతుంది అనేది అబద్ధం ఈరోజు తెలంగాణ ఎన్నికలు తీసుకున్నట్టయితే ఎస్ కాంగ్రెస్ ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ అని స్ట్రక్చరింగ్ చేసిందో కేసీఆర్ గారు కూడా వాళ్ళు కూడా దాదాపు ఇంకా ఐదు వేల పదివేల కోట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు అమౌంట్ పెంచారు ఒకటి ఇస్తామని చెప్పినవి కేసీఆర్ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇస్తామని చెప్పినాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాకపోతే ఆల్రెడీ కేసీఆర్ గారు ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నారు ఏపీలో రైతు భ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు మొత్తం ఒక రైతుకి ఇస్తుంటే తెలంగాణలో ఎకరాకు పదివేలు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వబోయేయని భవిష్యత్తు కానీ జరుగుతున్నది కదా వాస్తవమే కదా మరి ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తే దాదాపు పది ఎకరాలు ఉంటే లక్ష రూపాయలు ఒక కుటుంబానికి వస్తుంది ఒక రైతుకి మరి ఏమైంది భవిష్యత్తు అనేది తెలియదు కానీ ఇది అయితే ఫ్యాక్టే కదా ఇస్తున్నది ఫ్యాక్టే కదా మరి పర్లేదే సో అందుకని చెప్పేసి అట్లనే సంక్షేమానికి ఇచ్చినందుకు ఓటు పడదు ఇస్తామని చెప్తే పడదని నేను చెప్పాను దానికి ఒక కొంత సెక్షన్ ఆఫ్ పీపులే ఉంటారు క్రైటీరియా పర్సన్ టు పర్సన్ మారిపోతుంది కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి ఓటింగ్ ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్లో తీసుకుంటే పదిహేను సీట్లు ఉంటే ఏడు బీజేపీ సారీ ఒకటి బీజేపీ ఏడు బీఆర్ఎస్ ఏడు ఎంఐఎం గెలిచింది ఇక్కడ పెద్ద సంక్షేమం ఏం లేదు రైతులు లేరే అంటే రైతు భరోసా కింద రాలేదు వాళ్ళకి మిగతా సంక్షేమాలు కూడా ఎక్కడ ఎన్న స్లమ్ముల్లో ఉండాలో కొంత అంది ఉంటాయి కానీ ఓవరాల్గా సంక్షేమం తక్కువే కదా సిటీ వైస్ అర్బన్ వైజ్ మరి ఎటువంటి సంక్షేమం అని బీఆర్ఎస్ గెలిచింది సంక్షేమం పూర్తిగా అమలు చేసిన పల్లెల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది సో దీన్ని ఏమంటారు ఇంకోటి ఈ లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాను తెలంగాణ కర్ణాటక ఇందులో ఒక మధ్యప్రదేశ్ మినహాయిస్తే మిగతా నాలుగు రాష్ట్రాలు కూడా ఓడిపోయినాయి అంటే ప్రభుత్వాలు ఓడిపోయి అపోజిషన్స్ గెలిచినాయి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు గెలిచినాయి అంటే నేను ఏమంటే ప్రజలు ప్రతి ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా లేనప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఏదో మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఒక నోటు పంపిస్తాడు తోట ఆ నోటు రాసేవాళ్ళు అయిపోయేది ఇప్పుడు ప్రతిదీ రియల్ టైంలో అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ చేష్టలు ఏంటి వాళ్ళు చేసే అవినీతి ఏంటి ఏంటనేది సో అందుకని చెప్పేసి మీరు ఎన్ని చేసినా కూడా వ్యక్తుల ప్రవర్తన కూడా ఇప్పుడు బాగా ప్రయారిటీ అయింది అవన్నీ కూడా గమనిస్తుండ్రు కరప్షన్ చెప్తాను సో ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి వచ్చేసరికి పూర్తిగా సంక్షేమం మీద ఆధారపడిరు మిగతా మొత్తం మంత్రులు అవినీతి చేసినా పట్టించుకునేది లేదు మిగతా ఎటువంటి మంత్రులు ఎటువంటి పనులు చేసినా పట్టించుకునేది లేదు మంత్రుల ఆఫీసులకు వచ్చేది లేదు ముఖ్యమంత్రి గారు ఆఫీసులకు వచ్చేది లేదు సెక్రటరీకి వచ్చేది లేదు ఎమ్మెల్యేల వాళ్ళ ఇష్టారాజ్యం కబ్జాలు ఇన్ని చేసినా కూడా నేను సంక్షేమిత సంక్షేమితం గెలుస్తాను అంటున్నాడు కోటి అరవై లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే నువ్వు ఇచ్చే సంక్షేమం డెబ్బై లక్షల కుటుంబాలకి ఇంకా తొంభై లక్షల కుటుంబాలకి ఎటువంటి సంక్షేమం ఉండదు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు మిడిల్ క్లాస్ కావచ్చు అబో మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు ఇలా రకరకాలు ఉంటారు కాబట్టి కేవలం డెబ్బై లక్షల కుటుంబాలకు నువ్వు సంక్షేమ ఇస్తూ నేను వస్తాను వస్తాను నేను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రకటించుకుంటూ జరుగుతున్నాడు మిగతా దానికి నాకు వరకు పది శాతం ఓటింగ్ పడుతుంది ఏది అర ఆ పది శాతం కూడా అరవై లక్షల మంది అయ్యారు మళ్ళా దాంట్లో మళ్ళీ ఒక గ్రామాలు లేకపోతే గ్రూపులు ఉంటాయి పార్టీలు అతీతంగా ఉంటాయి వాళ్ళు తీసుకున్నా కూడా ఇంకా సరిపోలేదు అంటారు లేకపోతే పక్కన వాళ్ళకి ఇచ్చేవారు కాబట్టి జలసీలు అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి లేకపోతే ప్రభుత్వం మీద ఇంకొక వేరే వ్యతిరేకత రావచ్చు వేరు వేరు కారణాలతోటి సో నేను ఏమంటే బీజేపీ ఉంది బీజేపీ వాస్తవంగా చెప్పాలంటే కంపేర్ టు మిగతా పార్టీతో పోతే కొంత వెల్ఫేర్కు వాళ్ళు ఇంక్లైన్ అవ్వరు పూర్తిగా ఏమి ఉండదు అట్లనే ఇప్పుడు దేశంలో మరి గెలుస్తుంది కదా మిగతా రాష్ట్రాల్లో కానీ రెండు సార్లు కేంద్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల మొన్న కూడా త్రిపురాల కావచ్చు నాగాలాండ్ కావచ్చు సో దాన్ని ఏమంటారు మరి సో నేనేమంటే సంక్షేమం కాదు ప్రతి అంశానికి కూడా ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవటానికి మేజర్ రీజన్ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన మంత్రుల ప్రవర్తన అహంకారంగా మాట్లాడటము లేకపోతే ప్రజలకు అందుబాటులో లేకపోవటము అది ఒక్కటే మళ్ళీ దాంతో ఓడిపోయినారని చెప్పను అది ఒక రీజన్ సో ఇట్లా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కేవలం ఏదైనా సంక్షేమం మీద గెలుస్తారని చెప్పేసి ఈరోజు వైసీపీ వాళ్ళు అయితే పూర్తిగా వంద శాతం నమ్మకం సంక్షేమం ఒకటే కాకపోయినా ఇప్పుడు ఇప్పుడు సంక్షేమం ఎందుకు సంక్షేమం అని చెప్పేసి దానికి తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి వద్దని నేను చెప్పను సంక్షేమం ఎవరికి కావాలంటే డెఫినెట్లీ బ్యాడ్లీ నీడి పీపుల్ ఉంటారు డెఫినెట్గా సంక్షేమం ఇస్తుంది కాబట్టి కొంతమంది ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వచ్చేసి అడ్డగోలుగా అంటే సారీ అంత పెద్ద వ్యక్తి మీద ఆ మాట వాడకూడదు కానీ ఆయన ఎంతసేపు ఉన్నా కూడా సంక్షేమం ఇస్తే దేశం ఆశ్రమైపోతే సంక్షేమం ఇస్తే రాష్ట్రాలు పాడైపోతాయి అని చెప్పేసి ప్రతిసారి చెప్తారు కానీ నీ సొల్యూషన్ ఏంటి ఒక్కసారి ఆయన ఐఏఎస్ ఎప్పుడు డాక్టర్ చదువుకున్నాడు ఐఏఎస్ అయ్యాడు ఒకసారి పూర్ పీపుల్ రోజు పల్లెలకు రమ్మని రెండు వేల ఇరవై మూడులో కూడా ఈరోజు పల్లెలకి వెళ్ళి చూడమని ఎంతమంది పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడమని ఆయన ఎప్పు ఆయన కడుపు నిండింది కాబట్టి లేదా ఆయన మాదిరి మాట్లాడే కొంతమంది వ్యక్తులు కడుపు నిండింది కాబట్టి గ్రౌండ్ రియాలిటీస్ వదిలేసారు వాళ్ళు ఎప్పుడో వదిలేశారంటారు మేబీ ఆయన